విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టింది. తాజాగా బుధవారం కోర్టు చేపట్టిన విచారణకు లక్ష్మీనారాయణ స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆస్తుల విలువలపై కేంద్రం విడుదల చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. విశాఖ ఉక్కు ఆస్తుల విలువ 55,000 కోట్లంటూ కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే విశాఖ ఉక్కు ఆస్తుల విలువ 60,000 కోట్లకు పైగానే ఉంటుందని విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. అదే సమయంలో విశాఖ ఉక్కుకు కేంద్రం కేవలం 5,000 కోట్ల మేర సాయం చేస్తే సంస్థ కష్టాల నుంచి బయటపడుతుందని ఆయన తెలిపారు.